నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాసియా. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం పురుషోత్తం గారు. నమస్తే లాసియా గారు. వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఎక్కడ చూసిన టాక్ ఆఫ్ ద టౌన్, ఆవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. సో వైఎస్ షర్మిల గారు అటు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు, అండ్ ఇటు చూస్తే 2-3 నెలల్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ కూడా వాడి వేడిగా సాగుతున్నాయి. సో నేనా నువ్వా అన్నట్టు పోటీగా సాగుతున్నాయి. చాలా వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు ఇరు పార్టీ వాళ్ళు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారి యొక్క కీలక పాత్ర ఏముండబోతోంది ఈ ఆంధ్ర ఎలక్షన్స్ ఫలితాలలో అంటే మీరేం చెప్తారు? అంటే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. వైఎస్ షర్మిల గారు రైట్ డెసిషన్ కాంగ్రెస్లో చేరడం, బట్ రాంగ్ టైం ఎంట్రీ అయినారు. రాంగ్ ఎంట్రీ రైట్ డెసిషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ అంటే వైఎస్ షర్మిల గారికి రాంగ్ అవుతుందా? అవును, అది రాంగ్ టైం. అంటే ఆమె చేరిన టైం అనేది కరెక్ట్ కాదు, బట్ ఆమె డెసిషన్ కరెక్ట్, కాంగ్రెస్లో చేరడం కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే ఆమె సీరియస్ పాలిటిక్స్లో ఉన్నారు, సోదరుడు పార్టీ యాక్టివ్గా ఉన్నారు. బట్ అక్కడ యాక్సెస్ లేనప్పుడు ప్రజల జీవితంలో ముడిపడిన వ్యక్తికి రాజకీయంగా ఇంకొక అవకాశం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా గతంలో పనిచేస్తున్నారు కాబట్టి, అది రైట్ డెసిషన్. బట్ రాంగ్ టైం ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్ ఇంకొక 10 రోజుల్లోనో 4 రోజుల్లోనో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎలక్షన్కి దగ్గరగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. రాజకీయ నాయకులకు ఒప్పుకున్నంతగా ప్రజలకు ఉండదు. ప్రజలకు 4-5 ఏళ్ళుగా జగన్మోహన్ గారి పరిపాలన చూసిన తర్వాత సానుకూలంగా ఉండే వాళ్ళు సానుకూలంగా ఉంటారు. అంటే పొలిటికల్ గా ప్రజలు డిసైడ్ అయిపోయినారు జగన్ గారికి అనుకూలం వ్యతిరేకంగా. ఈ టైంలో కొత్తగా ఒక రాజకీయ పేటేసి దాన్ని మార్చాలంటే సాధ్యం కాదు. దృష్టిలో పెట్టుకుని ఈ మూవ్ చేశారు, అండ్ ఓట్ల చీలికలు కూడా జరగవచ్చు అన్న ఒక అంశం మీదనే ఇవాళ పార్టీ పెట్టారు. అంటే ఇవాళ పార్టీలో మళ్ళీ వైఎస్ షర్మిల గారు అండ్ పునర్వైభవం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో రావడం 2029 విజన్ గా పెట్టుకుని చేశారు అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? ఉండొచ్చు, తప్పేం లేదు, అది కరెక్ట్ కూడా. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి, రాంగ్ టైం ఎందుకన్నానంటే మార్చిలో ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆమె మార్చేదే ఉండదు. పైపెచ్చి కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే షర్మిల గారి పైన పెద్ద ఎత్తున ఓటింగ్ లో మార్పు రాకుండా ఎందుకు పెద్ద టాపిక్ గా మారింది? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కావడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, రెండోది రాజశేఖర రెడ్డి గారి కూతురు కావడం, ఫెరోషియస్ లీడర్ కావడం. ఆమె నిర్ణయాలతో భేదించవచ్చు కానీ ఆమె చాలా ఎఫెక్టివ్ గా ప్రజల్లో కలిసిపోతారు. ఆమె గట్టిగా మాట్లాడతారు, మౌనంగా మాట్లాడే వ్యక్తి కాదు, బ్యాలెన్స్ గా ఉండదు, డైరెక్ట్ గా అటాక్ చేస్తారు. కాబట్టి ఆమె సంచలనానికి కేంద్రంగా ఉంటారు. ఇది మొదటి అంశం. ఇట్లాంటి పర్సనాలిటీ కామ్ గోయింగ్ గా ఉండదు. ఇంకొక 2 నెలలు ఎలక్షన్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థి అవుతాడు, ముఖ్యమంత్రి కదా అవుతాడు. అప్పుడు అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళాలంటే కొన్ని సమస్యలు వస్తాయి. దట్టు ఆమె కొన్ని పొరపాట్లు చేశారు. ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో ఎంట్రీ అయినారు, నాది తెలంగాణ, ఆంధ్రాకి నాకేమో సంబంధం అని స్టేట్మెంట్లు చేసినారు. ఉండదు, కాంగ్రెస్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, మా తండ్రిని ఇట్లా చేశారు, నేను కాంగ్రెస్ లో ఉంటాను, మళ్ళీ అట్టే కాంగ్రెస్. ఇది నెలలో వారాల్లో వచ్చేస్తుంది ఈ స్టేట్మెంట్లు. మూడోది అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు, వచ్చిరాగానే మనం ఏ పార్టీలు జరబోతాం తెలుసు కదా, కాంగ్రెస్ లో ఉంటాం. రెండోది తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే షర్మిల గారికి కీలకం అవుతాయి, తెలుగుదేశం ఓట్లే మాకు పడదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు టార్గెట్ చేయాలంటే నువ్వు ఇండిపెండెంట్ గా రావాలి. నువ్వు రావడం లోకేష్ గారికి గిఫ్ట్ పంపించినావు, ఏం సిగ్నల్ వెళ్ళింది? ఆమె భర్త అనిల్ కుమార్ నిన్న మొన్న కడపలో బీటెక్ రవిని తెలుగుదేశం కలిపేసినాడు, చంద్రబాబు నాయుడు శివకుమార్ బలపరిచి మాట్లాడినాడు. అదే తెలుగుదేశం పార్టీ అనధికారికంగా రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ గారికి తెలంగాణ. ఇవన్నీ చూసినప్పుడు తెలుగుదేశం ముద్రగాని షర్మిలాగా పడితే తొందరగా వేరుపడిపోతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉండేవాళ్ళు కానీ ఇంకోరు కానీ షర్మిలాని ఛాయిస్ గా ఎంచుకోవాలంటే ఇండిపెండెంట్ రోల్ ఉండాలి. షర్మిల గారి రోల్ నాకు ప్రతినిధిగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ ముద్రపడకూడదు, ముద్రపడిపోతే జగన్ పని ఈజీ అయిపోతుంది, ఆమె తెలుగుదేశం కోసం వచ్చిందని కొట్టుపారేస్తారు. ఇది రాంగ్ టైం అంటున్నాను. అలాగని 2024 తర్వాత యాక్టివ్ ఉన్నారనుకోండి, 24 తర్వాత ఏమవుతుంది, జగన్ గారు ఓడడమో గెలడమో జరుగుతుంది. ఒకవేళ ఓడిపోయారనుకోండి, అప్పుడు బెస్ట్ ఆప్షన్ వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ అవుతుంది, దేశంలో కొన్ని మార్పులు వస్తాయి. కాబట్టి 24 తర్వాత షర్మిల గారి పాత్ర ఉంటే చాలా బాగుండేది, లేదా 1 ఇయర్ ముందేనా జైలు ఉండాలి. ఈ ఈ టైం అనేది ఆమె పాత్రకి కొన్ని పరిమితులు ఏర్పడదు, సంచలనానికి మాత్రం కేంద్రంగా ఉంటుంది. బట్ ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది అని అయితే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ఓటింగ్ బ్యాంక్ అంతా ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఉందో అదంతా మొత్తం షర్మిల గారికి వెళ్ళిపోతుంది, ఓట్ల చీలిక అయితే స్టార్ట్ అవ్వబోతోంది. ఇటుపక్క చూస్తే టీడీపీ జనసేన కలిసి ఒక పొత్తుగా కుదుర్చుకొని వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో ఈ సమయంలో ఈ కుటుంబ కలహాల వల్ల ఎవరైనా లబ్ధి పొందారు అంటే టీడీపీ పార్టీ అని చెప్పవచ్చా? అది జనరల్ సూత్రం. 2+2=4, 4+2=8 అనేది లెక్కలో కరెక్ట్. ఇప్పుడు షర్మిల గారు ఉదాహరణ తీసుకోండి. షర్మిల గారు ఆటోమేటిక్గా జాసేడు కూతురు,
జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంతా కాంగ్రెసే, ఆ వచ్చిందంటే 4 ఓట్లు చీలిపోతాయి తెలుగుదేశం కలిసి, జనరల్ సూత్రం. ఇది వర్కౌట్ కాదు ఎప్పుడు. ఇప్పుడు ఉదాహరణకు మీకు మంగళగిరి ఎపిసోడ్ తీసుకోండి. మంగళగిరిలో రామకృష్ణారెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే బయట వచ్చేసినాడు. ఒక లెక్క వేసుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రామకృష్ణారెడ్డి గారితో సహా 45,000 ఓట్లు ఉన్నాయి, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ 40,000 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. జనరల్ ఏమనుకుంటారు, రామకృష్ణారెడ్డి బయట వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ గా తెలుగుదేశం గెలిచిపోతుంది శర్మిల వల్ల అంటాం. అది తప్పు. ఎట్లా తప్పు అంటే, ఇప్పుడు 45,000 ఓట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 4,000 ఓట్లు చీల్చుకొని వచ్చారనుకోండి రామకృష్ణారెడ్డి గారు, ఆ సరాసరి 4,000 ఓట్లు కానీ తెలుగుదేశంతో కలిసి ఉంటే 40+4 = 44,000 ఉంటాయి, వైసీపీకి 45-4 = 41,000 ఉంటాయి, 3,000 ఓట్లతో తెలుగుదేశం గెలిచిపెట్టింది. అదే రాళ్ళ రామకృష్ణారెడ్డి ఈ రోజు తెలుగుదేశంలో చేరకుండా ఆ 4,000 ఓట్లు తీసుకెళ్లి కాంగ్రెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ శర్మిల గారి గుంపులో వేశారనుకోండి, అప్పుడేమవుతుంది, 4,000 ఓట్లు కాంగ్రెస్ కి, 40,000 ఓట్లు అట్లే తెలుగుదేశానికి, వైసీపీకి 41,000 అట్లే ఉంటాయి. అంటే 1,000 ఓట్ల మీద ఆడితే మళ్ళీ వైసీపీ గెలిచిపోతుంది. అంటే ఇట్లుంటాయి లెక్కలు. కాబట్టి ఇప్పుడు శర్మిల గారు వైసీపీతో ఆల్రెడీ ఫిక్స్ అయిన ఓట్లు చీలిస్తే ఒక రకంగా ఉంటుంది. ఆ ఫిక్స్ అయిన ఓట్లు చీల్చినా అది సరాసరి తెలుగుదేశం పోతే ప్లస్ అవుతుంది. కానీ కాంగ్రెస్ శర్మిలాకు పోయింది అనుకోండి, తెలుగుదేశం ప్లస్, తన ప్రత్యర్థి ఎవరు జగన్కి ఈ రోజు రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారే కదా. తన ఓట్లని పోయి ఎక్కువ భారీగా ఓట్లు వెళ్ళిపోతే ఓకే ఓడిపోతాడు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ స్వల్పంగా ఓట్లు కానీ ఆమె చీల్చగలిగితే ఆ ఓట్లు నేరుగా తెలుగుదేశానికి వెళ్లకుండా శర్మిలాకి వెళ్తే ఆటోమేటిక్ గా వైసీపీకి లాభమే, తన ప్రధాన ప్రత్యర్థి పోదు. అంటే ఇట్లా లెక్కలు ఉంటాయి. కాబట్టి రాజకీయ లెక్కలు ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ లాగా ఉండవు, పొలిటికల్ మ్యాథమెటిక్స్ వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శర్మిల గారు రావడం వల్ల ఇప్పుడు మల్లాది విష్ణు సెంట్రల్ యూనివర్స్ వర్గం ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు అంటున్నారు. చాలా చోట్ల వైసీపీలో ఎమ్మెల్యే సీట్లు రాను వాళ్ళు శర్మిల కేంద్రంగా కాంగ్రెస్ వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అది నిజమే కావచ్చు. వాళ్ళందరూ శర్మిల గారు పార్టీ పెట్టకుండా నేరుగా తెలుగుదేశంతో అసోసియేట్ అయి ఉంటే భారీ నష్టం జగన్ జరుగుండేది. ఇప్పుడు వాళ్ళందరూ వైసీపీ నుంచి 4 ఓట్లు తీల్చుకొని శర్మిలాకేశారనుకోండి కాంగ్రెస్ లో, అప్పుడు తెలుగుదేశానికి ప్లస్ కాదు కదా. ఆ రకంగా ఇది తెలుగుదేశానికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇట్లా ఉండవు, ఇంకా కొంతకాలం అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు, లేకపోతే వైఎస్ శర్మిల గారి కాంగ్రెస్ లో ఎంట్రీ అవ్వడం కావచ్చు, అలాగే జనసేన పార్టీ కూటమి పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఎక్కడో కొంచెం నెగటివ్ వైబ్స్ కానీ ప్రజల్లో వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ కలగలిసి చూస్తే ఎన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి కొంత గడ్డుకాలమే అని చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా గడ్డుకాలం ఎందుకు, అందరూ కలవడం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రతి అధికారంలో ఉండే గడ్డుకాలం ఎప్పుడంటే ఇతరులు కలయక వల్ల కాదు, తన పరిపాలనలో ఉన్న వైఫల్యాలే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోవాలన్నంత కోపం జనంలోకి వచ్చేసింది అనుకోండి, ఎవరినైనా గెలిపించేస్తారు. మళ్ళీ ప్రతిపక్షాల ఐక్యత ఇవి కూడా చూడరు, సమీప ప్రతిని గెలిపించేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన సమస్య రెండు, తనకు ప్రధానంగా గతంలో ఎన్నికల్లో కీలకంగా పనిచేసినటువంటి కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు పట్ల ప్రజల్లో కానీ కేడర్లోనూ వ్యతిరేకత ఉంది, వాళ్ళందరినీ మార్చాలి. కానీ ఇప్పుడు మార్పులు చేర్పులు చూస్తుంటే నాకేమీ అట్లా అనిపించల, కొడుకుల్ని కూతుర్ని కోడల్ని పెడేస్తున్నారు, అట్లా మారి శివరు ఒప్పుకుంటారు, ఈ పక్క నుంచి ఆ పక్క మార్చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కారణంగా గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు మార్చాలి, తన పట్ల అత్యంత విశ్వాసం ఉంచిన వేలాది మంది కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి, వాళ్ళందరినీ కార్యోముఖం చేయాలి. ఈ రెండు జగన్మోహన్ ప్రధాన సవాళ్ళు. ఈ రెండింటిని అధిగమిస్తే ఫలితం ఒక రకంగా ఉంటుంది, దీన్ని అధిగమించకపోతే మాత్రం ప్రతికూలంగా ఉండే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. దానికి వీళ్ళందరూ ఐక్యత ప్రతిపక్షాలందరూ. ఇప్పుడు ఉదాహరణ శర్మిల గారు, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్ చూడండి, రామకృష్ణారెడ్డి గారికి మంగళగిరిలో పెద్ద ప్రభావం లేదు, మంగళగిరిలో చాలా మంది నెగిటివ్ ఉన్నారు, కానీ రాష్ట్రం అంతా దేశం అంతా ప్రపంచం అంతా జగన్ అభిమానించేవాళ్ళు. రామకృష్ణారెడ్డి కీలక సమయంలో జగన్తో ఉన్నాడు, ప్రతిపక్షం ఢీకొన్నాడు, అలాంటి వ్యక్తిని తరిమేసినారా, ఒక మెసేజ్ వెళ్ళింది. అట్లా ఇప్పుడు శర్మిల గారు ఎంత కాదన్నా ఆయన చెల్లెలు, ఈ రాష్ట్రంలో ఆయన కోసం పనిచేసిన వ్యక్తి, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన సాహసం చేసి వచ్చిన వ్యక్తి, ఆమె కనీసం ఒక రాజ్యసభ్యులేరా, పొలిటికల్ గా చేయకపోతే కష్టం కదా, ఎవరికో ఇచ్చేస్తున్నారు కదా అని చర్చ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె చేర్చుకొని ఎలక్షన్ లోపల రాజ్యసభకి ఇచ్చారనుకోండి, అంటే కాంగ్రెస్ ఇచ్చింది అన్నయ్య లేడా, ఇచ్చింటే ఆమె వద్దనిందా, ఇట్లాంటి చర్చలు ఖచ్చితంగా జగన్ గారికి ఎంతో కొంత నష్టం చేకూరుస్తుంది. లాంగ్ రన్ లో జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోకపోతే, తమకి ఎవరైతే అసంతృప్తి ఉన్నారో, తాము ఎన్నికల్లో పనిచేసినాం, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా తయారైనారు, జగన్ ఏమో ఎవరితో మాట్లాడాడు, అలాంటి వాళ్ళకి ఇది రేపు శర్మిల గారు ఆప్షన్ అవుతుంది. లాంగ్ రన్ లో మాత్రం శర్మిల ఎపిసోడ్ జగన్ కి పెద్ద సవాల్గానే ఉంటుంది. డెఫినెట్లీ అండి, ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ లో వేవ్ లాస్ట్ మినిట్ లో ఎలా మారిందో, సో అలానే ఇటు ఆంధ్ర ఎలక్షన్స్ లో కూడా వేవ్ మారే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చూద్దాం మరి ఏం జరుగుతుందని.